జోహార్ 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 ఈరోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా పోచారం పెద్ద పోచారం గ్రామంలో రైతు వేదిక దగ్గర కేసీఆర్ గారు ఒడ్లు కొనను అన్నందుకు మేమిక్కడ కూర్చొని ధర్నా నిరసన తెలియజేస్తున్నాం నిజానికి ఏ పంట వేసుకోవాలన్నా పత్తి అయినా మిర్చి అయినా పంట వేసుకోవాలంటే లక్షల్లో పెట్టుబడి అవుతుంది అయినా కానీ కేసీఆర్ గారు ఏ సహాయము చేయరు రుణమాఫీ చేయడు విత్తనాలు విత్తనాలు అసలీయా నకిలీయా నియంత్రణ చేయడు విత్తనాల మీద సబ్సిడీ ఇయ్యడు ఉచిత ఎరువులు అని వాగ్దానం చేసి ఉచితంగా ఎరువులు ఇయ్యడు ఇన్పుట్ సబ్సిడీ కేసీఆర్ ఇవ్వరు యంత్రలక్ష్మి లేదు ఏ ప్రోత్సాహము ఏ ఆసరా ప్రభుత్వం ఇయ్యకుండా పత్తి కానీ మిర్చి కానీ ఇతరుల పంటలు కానీ రైతు పండిస్తే రైతుకి అంతో ఇంతో ఎప్పుడు మిగులుతుందంటే పంటంతా బాగా పండినప్పుడు కానీ పురుగు పట్టు నకిలీ విత్తనాల వల్ల పంట పోయింది అంటే సగం కంటే సగం కంటే ఎక్కువే పంట పోతుంది రైతు నష్టపోతాడు కానీ వరి వరికి అంత రిస్క్ ఉండదు పెట్టుబడి తక్కువ కనుక వరి వేయగలిగిన రైతు వరి వేయాలనుకుంటాడు ఎందుకంటే వరికి మద్దతు ధర కూడా ఉంది కనుక కానీ కేసీఆర్ గారు అన్నీ ఉన్న అల్లుం నోట్లో శని అన్నట్టు అన్నీ ఉండి వరి వేసుకోగలిగి కూడా ఈరోజు కేసీఆర్ గారు వరి వేయొద్దు అన్నాడు కనుక లక్షల మంది రైతులు వరి వేయలేదు పోయిన యాసంగిలో రైతులు యాభై రెండు లక్షల ఎకరాలలో వరి వేస్తే ఈ యాసంగి ముప్పై ఐదు లక్షల మా లక్షల ఎకరాలలో మాత్రమే వరి వేసారు అంటే పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయగలిగి కూడా పోయిన యాసంగి వేసి కూడా ఈసారి వరి పండించలేదు ఎందుకు కేవలం కేసీఆర్ గారు వేయొద్దండి అన్నాడు కాబట్టి పోనీ ప్రత్యామ్నామం పంటలు ఏదైనా వేసారా అంటే దానిలలో ఎలాగో లాభం ఉండదు ఎలాగో నష్టపోతాము కనుక ఆ పంటలు కూడా వేయకుండా ఈ పదిహేడు లక్షల ఎకరాలలో ఖాళీగా బీడు భూముల్లాగా వదిలేసి అటు రైతులు నష్టపోయారు పని లేక రైతు కూలీలు కూడా నష్టపోయారు కారణం కేసీఆర్ గారు వరి వేయొద్దు అని అన్నాడు కాబట్టి కనీసం పండించిన ఆ ముప్పై ఐదు లక్షల ఎకరాల వరి కూడా ఆ వడ్లు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కొనను అంటున్నాడు అంటే కనీసం ముప్పై ఐదు లక్షల ఎకరాలలో పండించిన వడ్లను కూడా కొనడము కేసీఆర్ గారికి చేత కావటం లేదు అయ్యా కేసీఆర్ గారు యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుంది అని తెలిసి కూడా కేసీఆర్ గారు బాయిల్డ్ రైస్ ఇవ్వబోము అని కేంద్రానికి ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు సంతకం పెట్టారు బాయిల్డ్ రైసే వస్తుందని తెలిసి కూడా ఏ రైతుని అడిగి మీరు సంతకం పెట్టారు ఏ ఎక్స్పర్ట్ని అడిగి మీరు సంతకం పెట్టారు యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది అని తెలిసి కూడా కేసీఆర్ గారు సంతకం పెట్టారు అంటే ఇరవై వేల పుస్తకాలు చదివిపరేసిన కేసీఆర్ గారికి ఈ విషయం తెలియదు ఆయన అవివేకం అనుకోవాలా లేకపోతే కేసీఆర్ గారు బాయిల్డ్ రైస్ వస్తుంది అని తెలిసి కూడా సంతకం పెట్టారు అంటే రైతులు ఏమైపోతే నాకేమీ అని లెక్కలేని తనమా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఒక్క సంతకం చేత కేసీఆర్ గారి ఒక్క సంతకం చేత కేవలం కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చి సంతకం పెట్టొచ్చాడు గనుక ఈరోజు కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోము అని చెప్తుంది ఇలా సంతకం పెట్టి రావడం కేసీఆర్ గారు చేసిన తప్పు కాదా కేసీఆర్ గారు చేసిన తప్పుకు ఈరోజు రైతులు శిక్ష అనుభవించాలా కేసీఆర్ గారు ఎవరిని అడిగి సంతకం పెట్టాడు ఆయన చేసిన తప్పుకు ఈరోజు రైతులు నష్టపోవాలా కేసీఆర్ గారి ఒక్క సంతకం ఈరోజు రైతుల పాలిట మరణ శాసనమయ్యింది ఈరోజు కేసీఆర్ గారు ఒక్క సంతకం పెట్టి రైతులని బాయిలో తోసినట్టు అయింది ఆ ఒక్క సంతకం చేత రైతులని బాయిలో తోసి ఇప్పుడు రైతులు మునిగిపోతుంటే కేసీఆర్ గారు రక్షించండి రక్షించండి అని మళ్ళీ కేంద్రాన్నే వేడుకున్నట్టు ఉంది ఇది కాదా కేసీఆర్ గారు చేస్తున్నది అసలు కేసీఆర్ గారు ఎందుకు సంతకం పెట్టారు ఎవరినడిగి అడిగి సంతకం పెట్టారు యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందని తెలుసు కూడా కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చారు అంటే కేసీఆర్ లెక్కలేని తనుమా లేకపోతే అవివేకమా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు చేసిన ఒక్క తప్పు వల్ల రైతులు ఎందుకు శిక్ష అనుభవించాలి అని మేము అడుగుతున్నాం తప్పు చేసింది కేసీఆర్ గనుక సంతకం పెట్టొచ్చింది కేసీఆర్ గనుక కేసీఆర్ గారే బాధ్యత వహించి ఈరోజు వడ్లు మొత్తము ఎన్ని ఉంటే అన్ని మద్దతు ధర కాకుండా బోనస్ ఇచ్చి మరి కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాం గారి ఒక్క సంతకం రైతుల మరణ శాసనమైంది కేసీఆర్ గారు చేసిన తప్పుకు ఈరోజు శిక్ష రైతులు అనుభవిస్తున్నారు ఇది ముమ్మాటికి న్యాయం కాదు ఇప్పటికే కేసీఆర్ గారి వల్ల పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయగలిగి కూడా వేయలేదు రైతులు కేవలం మిల్లర్లకు మేలు చేయడానికి కేసీఆర్ గారు రైతులని గాలి కొదిలేశారు ఈరోజు మిల్లర్లంతా కుమ్మక్కై వందలు ఒక్కొక్క క్వింటాల్ మీద వందలు దోచుకోవడానికి చూస్తున్నారు ఆ నష్టమంతా రైతులు భరించాలి ఈ పాపం కేసీఆర్ గారిది కాదా పరిపాలన చేస్తే ఇలాగే చేస్తారా మీకు ఈ పరిపాలనే చేతనయ్యిందా కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉంటే రైతులు ఎంత బాగుపడ్డారు ఆ రోజు విత్తనాల మీద ఇన్పుట్ సబ్సిడీ విత్తనాల మీద ఎరువుల మీద సబ్సిడీ లేకుండెనా ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు